హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. విధి ఆడిన వింత నాటకంలో రాజేష్ మహాసేన బలయ్యాడా? ఈ విషయం గురించి చర్చించే ముందుగా, రాత్రి ఏదైతే దురదృష్టకరంగా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చిన్నగంజాం నీలాయపాలెం ప్రాంతం నుంచి మరి ఓటర్లు అంటే ఎవరైతే హైదరాబాద్ నుంచి ఓటు వేస్తానికి వెళ్ళి తిరిగి నిన్న రాత్రి వాళ్ళు బయలుదేరినప్పుడు దురదృష్టవశాత్తు ఏదైతే ఈ యొక్క చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉండగా మరి ఆ బస్సు ఒక టిప్పర్ని ఢీకొని అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్తో సహా 6 దుర్మరణం, 20 తీవ్రమైన గాయాలయ్యాయి. సో వాళ్ళు పాపం ఓటు వేయటం కోసమే వాళ్ళు వెళ్ళారు కాబట్టి అంటే ఎంతో బాధ్యతగా ఉన్న పౌరులుగా మనం గుర్తించాలి. సో అటువంటి వారు దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోవడం, ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ కుటుంబీకులకు ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారో గాయాలు పాలయ్యారో ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా తోడ్పాటును అందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక విషయంలోకి వచ్చేసరికి, ఏదైతే రాజేష్ మహాసేన, ఇతను ఒక విధంగా చెప్పాలి అంటే ఒక రికవరీ ఏజెంట్ స్థానం నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా సొసైటీలో ఎదిగాడు అంటే ఖచ్చితంగా అభినందించాల్సిందే. మహాసేన అనేది స్థాపించి ఏదైతే ఆ వీడియోల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి అని, ఆ వెనకబాటుతనం నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనేక రకాలుగా ఆయన చైతన్యపరచాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఆయనకి ప్రతి నియోజకవర్గంలో ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, తెలుగువారు ఎక్కడ ఉన్నారో ఎంతో కొంత శాతం అయితే ఆయన మాట్లాడే తీరు పట్ల కావచ్చు, ఆయన చేసే వీడియోల పరంగా కావచ్చు ఆయన అభిమానిస్తూ ఉంటారు. అటువంటి రాజేష్ మహాసేన రాజకీయాలకు అతీతంగా మరి ఉండేవాడేమో, ఆ తర్వాత ఆయన కొంత రాజకీయ పరంగా కూడా అడుగు పెడతాం. 2019 ఎన్నికల సమయంలో మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. సో అఫ్కోర్స్ నాది కూడా ఎంత కొంత కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉంటారు, తప్పేం కాదు. కాకపోతే దాని తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, కొంత డిస్టర్బెన్స్ కావచ్చు, ఇక రాజేష్ మహాసేన పైన పెట్టిన కేసులు కావచ్చు, దాని రీత్యా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరగడం దూరంగా, ఇక దాని తర్వాత ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పులు కావచ్చు, పరిపాలన తీరులో ఉన్న లోపాలు కావచ్చు, ప్రతి ఒక్కటి వీడియోల రూపంలో ఎత్తి చూపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. సో ఆయన చరిష్మా ఆ విధంగా పెరిగింది. సో అంతవరకు బాగానే ఉంది. ఇక దాని తర్వాత ఆయన ఏదైతే ప్రతిపక్ష పార్టీలు పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళకి మద్దతుగా మాట్లాడటం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చాలా ఫేవర్గా వీడియోలు చేయటం, ఇక జన సైనికులు కూడా రాజేష్ మహాసేన్ని ఓన్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఏ కార్యక్రమాలు ఉన్నా అంతెందుకు కాపు నాడు కూడా రాజేష్ మహాసేన్ని ఆహ్వానించడం, రాజమండ్రిలో ఒక జనసేన నాయకుడిది పుట్టినరోజుకు సందర్భంగా అప్పుడు ఆహ్వానించడం, అయితే దురదృష్టకరం ఏంటి అంటే అక్కడ కొంతమంది దొండగులు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో పరామర్శించారు. సో ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజేష్ మహాసేనకి ఫోన్ ద్వారా పరామర్శించారు కదా, దీనిపైన రాజేష్ మహాసేన్ మరలా వీడియో చేశారు. పవన్ కళ్యాణ్ గారు నాకు కాల్ చేశారు అని చెప్పేసి ఆయన ఆ యొక్క ఎమోషన్ కావచ్చు, ఆనందం కావచ్చు తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన సంభాషణ కూడా వీడియోల రూపంలో రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ అదే పొరపాటు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సంభాషణని రిలీజ్ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా, తీసుకుంటే వెళ్ళండి కూడా, తీసుకోకుండా ఈ విధంగా పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక దాని తర్వాత ఇక అనేక రకాలైన పరిణామాలు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, ఆ తర్వాత పొత్తు పొడవటం. సో ఇక్కడి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరితో కూడా ఆయన చాలా బాగా ఉంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండడంతో వీరందరూ కూడా కాస్త రాజేష్ మహాసేన కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు, వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు, రాజేష్ మహాసేన వీళ్ళ పట్ల పాజిటివ్గా ఉన్నాడు, ఇవన్నీ బాగానే ఉంది. అసలు చిక్కు ఎక్కడ మొదలైంది అంటే టికెట్ కేటాయించారు రాజేష్ మహాసేనకి మొదటి విడతలో. సో ఆ మొదటి విడతలో ఎప్పుడైతే టికెట్ కేటాయించారో అప్పుడు జరిగిన పరిణామాలన్నీ తెలుసు కదా. సో ఈ నేపథ్యంలో ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ముందు టికెట్ వచ్చినప్పుడు సంతోషాన్ని వ్యక్తపరిచాడు, ఎందుకంటే ఒక సామాన్యుడు ఆ స్థాయి నుంచి మొదటి జాబితాలోనే టికెట్ సంపాదించాడు అంటే ఖచ్చితంగా అది ఒక అచీవ్మెంట్గానే భావించాలి. సో ఆయనకి తగిన గుర్తింపు లభించింది. కానీ కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు, ఇక ఆయన పట్ల కొంతమంది నెగిటివ్గా మాట్లాడటం, అది మీడియాలో ఫోకస్ అవ్వటం,
చివరికి ఆయన టికెట్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితికి రావడం. ఇది కొంతవరకు కాదు, చాలా వరకు రాజేష్ మహాసేన బాధపడి, రాజేష్ మహాసేన కదా ఎవరైనా, నేనున్న ఆ స్థానంలో ఖచ్చితంగా బాధపడతాను. కాకపోతే ఇక్కడ అసలు పరిణామాలన్నీ చోటు చేసుకుంది ఇక్కడే. సరే, టికెట్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కూటమికే మద్దతు ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. ఎన్నికల ఆఖరి సమయానికి వచ్చేసరికి, లాస్ట్లో 2-3 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. చూసారా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? సో ఇక్కడే చాలా కీలకమైన అంశం. ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్మ మాకండి, కానీ జన సైనికులను చూస్తే జాలేస్తుంది అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ జన సైనికులను చూస్తే బాధేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేస్తున్నారు, నమ్మితే ఎంత డేంజరు, సమాజం చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పాజిటివ్గా మాట్లాడినప్పుడు, అంటే ఇక్కడ ఏంటి, రాజేష్ మహాసేనకు కూడా ఎక్కడికక్కడ ఫాలోవర్స్ ఉన్నారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఆ ఫాలోవర్స్ కూడా ఒక కన్ఫ్యూషన్లో ఉంటారుగా, ఇదేంటి 2019లోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం అన్నారు, సరే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు పట్ల కావచ్చు, రాజేష్ మహాసేన పట్ల వ్యవహరించిన తీరు, కక్షపూరిత చర్యలు, అదేమిటి అంటే నాకు బలవంతంగా జెండా కప్పారు అని చెప్పేసి ఆయన పలుమార్లు కూడా చెప్పారు వీడియోల్లో. సో ఇదంతా జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సూపరు, అది ఇది, ఆయన అసలు ఎట్లాంటి వ్యక్తి, మరి ఏదైతే కౌలు రైతులు తన సొంత డబ్బును ఖర్చు పెడుతున్నారు, దాన్ని తట్టుకోలేకపోతున్నారు, అది ఇది అని చెప్పేసి అంతవరకు బాగానే ఉంది. సో అందరూ కలిసి పోరాటం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి ఆయన శైలిలో ఆయన వీడియోలు చేస్తూనే ఉన్నారు. సో అంతవరకు పోని బాగానే ఉంది. సరే టికెట్ వచ్చింది, వచ్చినప్పుడు ఆనందంగా ఉన్నారు, మరలా తర్వాత టికెట్ పోయినప్పుడు బాధపడ్డారు, ఇది కూడా కామనే. కానీ సడన్గా ఎన్నికలకు లాస్ట్లో ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి? ఒకవేళ ఆయన పైన ఏమైనా ఒత్తిడులు ఉన్నాయా? ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే ఎటువంటి ఒత్తిడులకు ప్రలోభాలకు భయపడే వ్యక్తి కాదు, ఆ నైజం లేదు ఆయనకి. ఎందుకంటే గతంలో ఆయనకు అనేక రకాలైన ఒత్తిడులు ఎదురైనా కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డారంటే కొంచెం మొండిగానే ఉన్నారు క్యాండిడేట్. కానీ సడన్గా లాస్ట్లో ఎందుకు జరిగింది ఈ విధంగా అనేది చాలా కీలకం. సో చివరికి ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇదేంటి అన్న, మరలా పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కాదు అని చెప్పేసి అంటారు, ఏంటి సో ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మనం ఎన్నికలు జరిగినాయి కదా, ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు రికార్డు స్థాయిలో ఈ విధంగా 83% దాకా వచ్చింది అంటే మరి నా ప్రభావం ఉంటుంది, మరలా జగన్మోహన్ రెడ్డి గారే బెటరు అని చెప్పేసి తిరిగి ఆయన మరలా ఇట్లా అన్నారు అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవరా? అంటే ఎప్పటికప్పుడు ఈయన కాసేపు వీళ్ళు మంచోళ్ళు, కాసేపు వాళ్ళు మంచోళ్ళు, కాసేపు వీళ్ళు కరెక్ట్ కాదు, కాసేపు వాళ్ళు కరెక్ట్ కాదు, లేదు బీజేపీ కూటమిలోకి వచ్చింది కాబట్టి నేను దూరంగా జరుగుతున్నాను, అఫ్కోర్స్ ఆయన ముందే చెప్పారనుకోండి ఆ విషయం. కాకపోతే ఇక్కడ ఏంటి కన్ఫ్యూషన్ వాతావరణం? లేకపోతే ఈ విధంగా ఆయన నిలకడలేని మనస్తత్వంతో ఉన్నారా? ఇట్లాంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే, ఓ ప్రక్కన పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఏం పాజిటివ్గా ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించేమో కొంత నెగిటివ్గా మాట్లాడతామంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆ మాత్రం తెలియదు అంటారా పవన్ కళ్యాణ్ గారి గురించి? మరి ఆ పొత్తుని మీరు అవమానించినట్లుగా భావించకుండా ఉంటారా? ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని మాట్లాడారో, అలా మాట్లాడిన క్రమంలో వీళ్ళు ఇవన్నీ కూడా తెలియకుండానే పొత్తులో వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారు 2014లో బేషరతుగా మద్దతు ప్రకటించడం, మరి ఆ తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికలకి ఆయన పొత్తుతో ఉండటం, మరి ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? ఓ ప్రక్కన మీరేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సూపర్ అంటారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాదంటారు, మరి ఈ ఎట్లా సింక్ అవుతుంది? అంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని, లోకేష్ గారు ఏదైతే తనకి చాకచక్యంగా ఉంటున్నారో వీటన్నిటిని కూడా మీరు అనుమానిస్తున్నట్లు, అవమానిస్తున్నట్లుగా భావించరంటారా? మరి దీనిని బట్టి ఏమై ఉంటుందో కూడా మీరు కొంత దానికి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఓ ప్రక్కన ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు, మరి ఇవన్నీ కూడా మీరు చూశారు కదా అని చెప్పేసి చెబుతున్నారు. మరో ప్రక్కన చంద్రబాబు నాయుడు గారిని ఒక విజన్ ఉన్న లీడర్ అని చెప్పేసి చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి దానికంటే జగన్మోహన్ రెడ్డి గారే బెటర్ అని చెప్పేసి అంటారు. సో ఏ విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి మీరు చెబుతున్నది, ఏ విధంగా నమ్మడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో దీనివలన ఆయన మీద ఉన్న క్రెడిబిలిటీ, ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు, చివరికి వాళ్ళకు కూడా కన్ఫ్యూషన్ రాదంటారా? మరి కన్ఫ్యూషన్ మొత్తానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఆయన ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంత ఓటింగ్ శాతాన్ని పవన్ కళ్యాణ్ గారికి దూరంగా జరపగలిగారు? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. సో ఇక్కడ కులం, మతం అనే ప్రాంతం అనే వాటిని ప్రక్కన పెట్టి ఒక మెచ్యూర్డ్ లెవెల్లో ఎదిగిన నాయకుడిలాగా మాట్లాడినప్పుడు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. కానీ సడన్గా ఈ విధంగా ఎప్పటికప్పుడు డిసిషన్ మారిపోతూ ఉండి కాసేపు ఇది, కాసేపు అది, ఇంకోసారి ఇది అనే విధానాన్ని కనుక అవలంబిస్తే చివరికి, నేను ఆయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మాట్లాడిన వీడియోలో కామెంట్స్ అన్నీ పరిశీలించాను, నేను చదివాను, దాదాపుగా 95% పైనే
ఆ కామెంట్స్ అన్నీ కూడా రాజేష్ మహాసేన గారికి యాంటీగా ఉన్నాయి. ఆయన గతంలో మాట్లాడినప్పుడు వీడియో కూడా మీరు కనుక గమనించినట్లయితే అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. అంత సడన్గా ఎందుకు ఇన్ని చేంజెస్, ఈ విధంగా రావడానికి గల కారణం ఏంటి? మరి ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అఫ్కోర్స్ ఈ వీడియో పైన కూడా మరలా కౌంటర్ వేద్దామని చెప్పేసి అనుకోవచ్చు, వేసుకుంటే వేసుకోండి. నాకు రాజేష్ మహాసేన్ అంటే పోనీ వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషమో లేకపోతే అనుకూలమో అట్లాంటివి ఏమీ లేవు. కాకపోతే రాజకీయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ప్రజలకు ఒక విధానంలో ఉన్నారు కాబట్టి, మీరే ఒక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండండి అని చెప్పేసి మరలా ఎన్నికల సమయం దగ్గరికి వచ్చేసరికి మీరే మరలా జగన్మోహన్ రెడ్డి గారే బెటరు అని అంటున్నారు అంటే అసలు ఏం జరిగింది, ఏమై ఉంటుంది? ఇట్లా అనేక రకాలైన అనుమానాలు అపోహలు ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి వీడియో కూడా చాలామంది ఫాలో అవుతారు, ముఖ్యంగా యువత. యువతకి ఓ విధంగా చెప్పాలంటే మీరు చాలామందికి కూడా రోల్ మోడల్గా తీసుకోవచ్చు. అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వీటన్నిటిని ప్రక్కన పెడితే మీరు ఎక్కడ నుంచి ఎంత స్థాయికి ఎదిగారు, మిమ్మల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని ఎంతమంది అభిమానిస్తున్నారు, ఇవన్నీ కూడా గమనించుకోవాలి కదా. మరి ఆ స్థాయిలో ఒక స్థాయికి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా దాన్ని నిలబెట్టుకోవాలి అనే దాంట్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు కనుక గమనించినట్లయితే రఘురామ కృష్ణరాజు గారు, ఆయన ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం చేశాయో అంతకంటే ఒక 10% ఎక్కువగానే ఆయన పోరాడారు. మరి అటువంటి రఘురామకృష్ణరాజు గారికి చివరికి ఎన్నికల సమయం వచ్చేసరికి టికెట్ కేటాయింపుల్లో ఆయనకి అన్యాయం జరిగిందనే భావన కూడా ఆయనకు ఉంది. అయినా సరే చివరికి ఆయన ఏం చేశారు, ఎమ్మెల్యేగానే పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి ప్రయాణించడం, చివరికి ఉండి టికెట్ సాధించుకోగలిగారు కదా. కానీ ఆయన ఎప్పుడు కూడా ఈయనే టైపు ఆనే టైపు అని చెప్పేసి అనలా. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఒక స్టాండ్లో ఉండరు. రాజకీయాలలో ఓర్పు అనేది కూడా చాలా అవసరం. తొందరపాటుతనం, నిలకడ లేనితనం కనుక ఉంటే అది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచారు. సార్ అఫ్కోర్స్ అది ఎంతవరకు అసలు మీరు, రాజేష్ మహాసేన కూడా చాలా మంచి తెలుగు గలవాడు, విఘ్నుడు, ఆయన ఎంతో ప్రజల్లో ఆదరణ ఉంది. కాకపోతే ఈ విధమైన మార్పులు చేర్పులు కనుక వీలైనంత వరకు తక్కువగా చేసుకొని ఒక దాని మీద స్టిక్ ఆన్ అయినప్పుడు దానికి నిలబడి ఉంటే బాగుంటుంది. అఫ్కోర్స్ ఆయనకున్న పరిస్థితులు ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి ఒకవేళ దానిపైన కూడా మరి ఆయన స్పందిస్తారేమో చూడాలి. ఎందుకంటే ఇక్కడ రాజేష్ మహాసేన అనే వ్యక్తి సామాన్యుడి స్థాయిని అసామాన్యుడి స్థాయికి ఎదిగిన వ్యక్తి. మరి అటువంటి ఆయన ఇంత సడన్గా ఎందుకని నిర్ణయాలు మార్చుకుంటున్నారు అనేది మాత్రం చాలామందికి అంత చిక్కట్లేదు. సో మొత్తం మీద అయితే మరి రాజేష్ మహాసేన ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మరి లాస్ట్లో మారడం అనేది కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేసిన చాలామంది జన సైనికులు కూడా అప్పటి వరకు కూడా రాజేష్ మహాసేన ఓన్ చేసుకున్న వాళ్ళు ఆన్ ఏ సడన్ టర్న్ అయిపోయారు. ఆయన పైన యాంటీగా మాట్లాడుతూ ఇక నెగిటివ్గా కామెంట్లు పెడతాం, మీరు ఎలా మారిపోతున్నారు, ఓసరు వెళ్ళన్నారు, అది ఇది అని చెప్పేసి కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయనకు ఓ విధంగా కొంత రాజకీయంగా చాలా వరకు ఇబ్బంది కలిగింది అనే మాట మాత్రం వాస్తవం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన తర్వాత ఇక ఆల్మోస్ట్ ఆల్ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా నమ్మకం ఆటోమేటిక్గా వస్తుంది. కాకపోతే పెద్ద షాక్ ఏంటి అంటే సడన్గా ఆ టికెట్ క్యాన్సిల్ అయ్యేదాకా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ విధంగా చేయడం వలన కొంతవరకు ఆయన మానసికంగా చాలా చాలా ఇబ్బంది పడి ఉండవచ్చు అనేది మాత్రం వాస్తవం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక సామాన్యుడి స్థాయి నుంచి ఖచ్చితంగా అట్లాంటి వాడు అసెంబ్లీలో ఉండాలి అని చెప్పేసి ఆయనని అభిమానించే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాకపోతే అది కొంత షాక్కి గురి చేసింది. సో ఆ విధానంలో తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన ఎలా మాట్లాడారేమో కానీ మొత్తం మీద రాజేష్ మహాసేన ఈసారి ఎన్నికల్లో చాలా కీలకంగా మారతారనుకుంటే ఈ విధి ఆడిన వింత నాటకం అనుకోండి, లేకపోతే భగవత్ సంకల్పమో, లేకపోతే ఏదో కానీ మొత్తం మీద ఆయనకి కొంత బలైపోయినట్లుగా భావించవలసి ఉంది. చూద్దాం మరి దీనిపైన ఎట్లా ఉంటుంది ఏంటి అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా విధి ఆడిన వింత నాటకంలో రాజేష్ మహాసేన ఏమైనా సరే బలైపోయారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.